చేయండి. మీకు రసీదులు ఇచ్చిన దాని మీద రసీదులు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం తప్పు, అతను చెప్పాడు కాబట్టి పెట్టుబడి అంటున్నారు. దా ఒక్కసారి మీ హెరిటేజ్ 30 ఏళ్ల చరిత్ర తీసుకురండి, ఎప్పుడెప్పుడు పెరిగిందో, పెరిగిన ప్రతిసారి ఎన్ని డైరీలు మూసారో నేను చూపిస్తాను. దానికి దీనికి సంబంధం ఏంటంటే సంబంధాలు నిరూపించలేము. చిత్తూరు డైరీ ఉంది, చిత్తూరు డైరీ నడుస్తోంది, హెరిటేజ్ పెట్టారు అక్కడ, ఈ డైరీ మూసారు. డైరీ ఏమన్నా మేము మూసేమన్నా చూపించండి ఆర్డర్. అంటే ఇవన్నీ కూడా ఎంప్లాయిడ్ అంటే ఎంప్లాయిడ్, అదే క్విడ్ ప్రోకో రాజశేఖర రెడ్డి మీద పెట్టారు. రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎవరికైతే మేలు చేశాయో వాళ్ళు పట్టుకెళ్లి పెట్టుబడులు పెట్టారు, ఇదే క్విడ్ ప్రోకో అని చెప్పి అన్నారు. వీళ్ళే ఉంటున్నారంటే వీళ్ళే కాదు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా, పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వాల? ఒక్కళ్ళు ఇచ్చారనుకుంటాను, అది కూడా పెట్టుబడి పెట్టడం కాదు, మమ్మల్ని బెదిరించి పెట్టుబడి తీసుకున్నాడు అని. మొత్తం వీళ్ళు చెప్తున్నటువంటి 100,000 కోట్లలో 6 కోట్లు పెట్టిన వాడు ఒక్కడు చెప్పాడు ఏమని, మమ్మల్ని బెదిరించారండి అందుకని పెట్టుబడి పెట్టామండి అని. మిగతా వాడు ఎప్పుడూ నోరెత్తల. పెట్టుబడి పెట్టిన వాళ్ళలో జిఎంఆర్ ఉన్నాడు, ల్యాంకో ఉన్నాడు, వీళ్ళందరూ ఎందుకు పెడతారండి? పీవీపీ అని ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి మాల్ సిగిల్స్ కడుతున్నారు, అతని పేరేంటి, పొట్లూరు వరప్రసాద్ పెట్టుబడి పెట్టాడు. అయితే వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఇదిగో లబ్ధి పొందారు అన్న ఆధారాలు ఏమీ లేవు, అందుకని వాళ్ళ మీద కేసులు లేవు. మిగతా వాళ్ళు ఇదిగో పలానా రోజున, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా, పలానా రోజున ఇతనికి 1,000 క్యూసెక్స్ వాటర్ ఇతను సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చారు. ఇతను సిమెంట్ ఫ్యాక్టరీ 1,000 క్యూసెక్స్ ఇచ్చిన 3 నెలల్లో అతను పట్టుకెళ్లి 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, ఇది క్విడ్ ప్రోకో. ఏళ్ళ డిఫెన్స్ ఏమంటారంటే 1,000 క్యూసెక్స్ నీకి శ్రీరామూర్తికి ఇచ్చారు, 500 క్యూసెక్స్ రామనారాయణకి ఇచ్చారు, ఇంకో 300 క్యూసెక్స్ అప్పారావుకి ఇచ్చారు. వాళ్ళు ఎవరో పెట్టలేదండి, శ్రీరామూర్తికి ఇంట్రెస్ట్ కాబట్టి పెట్టాడు అని వీళ్ళు చెప్తున్నారు. ఇది తేలవలసింది కోర్టులో. నేను మామూలుగా జనరల్ గా ఏమంటానంటే ఎవడో కూడా లంచం తీసుకున్నవాడు రసీదు ఇవ్వడం, ఇవన్నీ కూడా అతను ఇచ్చిన రసీదులు, అతను షేర్ అలాట్మెంట్ బట్టే పెట్టారు. రండి చూపించండి, ఒకవేళ లంచం తీసుకుని రసీదులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఇలా చేశారు, ఇంతమంది శిక్షించబడ్డారు అని మీరు చెప్పారనుకోండి, నేను తప్పు ఒప్పుకుంటాను, నాకు అంత నాలెడ్జ్ లేదు. నీకేం తెలుసా, ఇక చూడు, పంజాబ్ లో పలానవాడి జైలు శిక్ష పడింది, ఇదే క్విడ్ ప్రోకోలో. మహారాష్ట్రలో పలానవాడి పడింది, ఇది అలాంటిదే కేసు అని చెప్పండి. ఓ సారీ అండి, నేను చూసుకోలేదు, నా నాలెడ్జ్ తక్కువ, ఓకే అయితే ఇది కేసు కరెక్టే అని చెప్తాను. నేనే వెనక నాకేమి జగన్ ఏమి నాకు జగన్నే వాళ్ళు ఛార్జ్ షీట్లో నాకు పంపలే. జగన్ మా ఇంటికి వచ్చినప్పుడే చెప్పాను నేను, ఈ ఛార్జ్ షీట్లు ఏమన్నా ఒకసారి పంపించాను, అలాగే పంపిస్తానంటే తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకున్నట్టు ఇది ఇష్యూ చేయడం అనవసరం, కోర్టులో ఉంది, సబ్జుడిస్ అవుతుంది, ఎవరు మాట్లాడద్దు దీని గురించి అని. అందుకే వాళ్ళు ఎవరు మాట్లాడరు. నాకేంటంటే రాజశేఖర రెడ్డి అందులో ఏమని కాబట్టి నేను మాట్లాడతాను, జగన్కి ఫేవర్ చేద్దామని కాదు. రాజశేఖర రెడ్డి ఇలాగా రాష్ట్రానికి అన్యాయం చేసి కొడుకు ఉపకారం చేశాడని అంటున్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి అలాంటి వాడు కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ చర్చలోకి వచ్చాను. ఒకవేళ రాజశేఖర రెడ్డి అలాంటి వాడే అని మీరు నిరూపించగలిగారనుకోండి నాకు పొరపాటు అవుతుంది. రాజశేఖర రెడ్డితో 30 ఏళ్ళు తిరిగాను, అతను మనీ మైండెడ్ కాదని నా నమ్మకం. అతను పక్కన నుండి చాలాసార్లు చూశాను, డబ్బుల గురించి అతను ఏనాడు కేర్ చేయలే, చాలా దెబ్బలు తినేశాడు. అందుకని ఎలాంటిది చేయడు చేసి ఉండడు అని అనుకుంటున్నాను. ఒకవేళ చేసి ఉంటే చెప్పండి, ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒకలా ఉన్నాడు కదా, ఏమో అధికారం వచ్చాక మారిపోయి డబ్బులు మా కొడుకు బోర్డు సంపాదించి పెట్టద్దామని అనుకున్నాడేమో, అవి చూపించండి, చూపిస్తేనే ఒప్పుకుంటాను. మీరు ఏదో చదువుకున్న వాళ్ళై ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం తప్పు. పొలిటీషియన్స్ మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ లో మాట్లాడతారు, ఏమీ దొరకపోతే అరుణ్ కుమార్ అన్నం మానేశాడు గడ్డి తింటున్నాడని చెప్తారు, లేకపోతే వేరమాచిన దాంట్లో జాయిన్ అయిపోయిండి అప్పటి నుంచి కొంచెం బుర్ర దెబ్బతింది ఏం ఆడుతున్నాడు తెలియదండి అని అంటారు. మీరు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఆల్రెడీ చార్టెడ్ అకౌంటెంట్లు, లాయరు ఇన్ని ఉన్నవాళ్ళు, మీరు కూడా మామూలుగా కలెక్షన్ అంటే ఏంటి, కరప్షన్ అంటే ఏంటి నాకు తెలియదు, ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు అదిగో బొమ్మ చూడండి, గాంధీ అంబేద్కర్ మధ్యలో చంద్రబాబు, ఈ తరహాలో మీరు మాట్లాడకండి. వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది.
మీరు ఓపెన్ గా నేను ఇచ్చిన ఆఫర్ను అంగీకరించండి. మీకు ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు మీ ఇంటికి నేను వస్తాను. ఆ రోజు కూడా మన ఎవ్వరికీ చెప్పద్దు. మీరు చెప్పండి పలానా ఆదివారం రా హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వస్తా, విజయవాడ రమ్మంటే విజయవాడ వస్తా. మీ ఇంట్లో కూర్చుందాం, అదో ఇలాంటి గొట్టం ఒకటి పెట్టి ఆ స్టాండ్కి గొట్టం తగిలిద్దాం. మీరు మీరు పెట్టుకోండి, అది నేను పెట్టుకుంటాను. లేదు సరదాగా రాజమండ్రి రండి, మీ చెరుకు రామారావు నేను అరేంజ్ చేస్తాను ఆలు కొట్టాలంటున్నాడు. రామారావు ఇంట్లో కూర్చుందాం. ఇది మంచిదవుతుంది, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఉపయోగపడుతుంది. నాలాంటి వాడికి కొంత అర్థం అవుతుంది, ఏంటి అసలు ఎలా నడుపుతారు స్టేట్ తెలియదు కదా నాకు. నిజంగా తెలియదు, నేను అటకారం కాదు. నేను ఎంపీగా ఉన్నానంటే అక్కడేదో ఎంపీ పార్లమెంట్లో ఏమవుతుందో తెలుస్తుంది, కానీ నాకు నిన్నటి వరకు గవర్నర్ టైంలో కూడా అప్పు చేయించిన సంగతి తెలియదు. అప్పు చేయాలంటే ఏదో పెద్ద డిస్కషన్లో డిబేట్లో ఉంటాయనుకున్నాను. ఆ వేళ అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చిందనుకోండి, గవర్నర్ గారి టైంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డెసిషన్ తీసుకుని ఆయన సంతకం పెట్టేశాడు, తెచ్చేశాడు 9% ఇంట్రెస్ట్కి. ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తెలుస్తున్నాయి. ఈ డిబేట్ పెట్టండి, ఖచ్చితంగా అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. ప్రజలు క్వశ్చన్ లేదండి, ప్రజలు కొనడానికి లేదు. వ్యక్తులైనా డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాడే కొనగలది. 54 ఇవ్వలే, ఆయన చెప్పిన 9 పేర్లే, అందులో బిర్లా వాడు, వీళ్ళంతా కూడా బిజినెస్ వాళ్ళండి. వీళ్ళు ఇమ్మీడియట్ గా 10% వడ్డీ తీసుకుని 20,000 ప్రీమియం ఏంటంటే 1,10,000, 2,00,000 20,000, 10,00,000 2,00,000. ఆ 2,00,000 తీసేసుకుంటారు వెంటనే, మీ పేర్లు మారిపోతుంది. అది మీ అకౌంట్లోకి 10.36 ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కానీ మీరు ఇక్కడ 2,00,000 ఎక్సెస్ పే చేశారుగా, అది లెక్కేసుకుంటే మీకు 8% కిడుతుంది అనమాట. 9 మందిలో ఒక ఏకే అన్నవాడు ఒక్కడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. నేను చెరుకూరి మన కుటుంబరావు గారు ఏదైనా ఒక వారం రోజుల్లో చెప్పకపోతే సెబీకి కంప్లైంట్ పెడతాను. సెబీ చూశాను, నాకు ఆ సెబీ దాంట్లో కూడా పెద్ద టచ్ లేదు. ఇంటర్నెట్లో నాకు దొరికింది ఏంటంటే, ఎవరైతే మర్చెంట్ బ్యాంకర్గా వ్యవహరించి, కన్సల్టెంట్గా వ్యవహరించి, తర్వాత అరేంజర్గా మారి, తర్వాత తనే అందులో బాండ్లు కొనుక్కున్నాడో, అది ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు కూడా కొట్టండి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెబీ అని కొట్టినట్టయితే మొత్తం వచ్చేస్తుంది. ఇది 1 of the points, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. నువ్వు అరేంజర్గా ఉంటే అరేంజర్గానే ఉండాలి, ఎందుకంటే నీకు అన్ని ముందు తెలిసిపోతాయి. ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోనే మెకన్సీ అన్నవాడికి 2 ఏళ్లు పడింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.